వీడియో కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయదుందుబి మోగించబోతోంది. ఓడిపోయే, దారుణంగా ఓడిపోబోయే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నతన రాజధాని అతని కలలే. ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా. ఆ పిదప వాయు వేగంతో ఎక్కడ ఆగిపోయిన పనులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో రాజధాని పునర్నిర్మాణం మోడల్లెస్ కంప్లీట్ అవుతుంది. ఒక అద్భుతమైన రాజధానిని రైతుల త్యాగానికి త్యాగనిరతిగా అక్కడ నిలబడిన, ఎక్కడ ప్రపంచంలో అక్కడ లేదు, 1000 ఎకరాలు ఒక కాన్సెప్ట్, ఒక ముఖ్యమంత్రి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఫేస్ చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక మంచి అద్భుతమైన రాజధాని వస్తుంది అని చెప్పి ఆ భూములు ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగల. వారికి రాకూడని కష్టం వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఇన్నాటికి ఎల్లుండితో రేపు 13వ తారీఖుతో ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుంది, అమరావతికి పట్టిన పీడ కూడా విరగడ కాబోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని శతాబ్దాల పాటు భారతదేశ చిత్రపటంలో అమరావతి అనేది ఒక అద్భుత రాజధానిగా ఉండబోతుంది. జై అమరావతి, జై జై అమరావతి.